ఇక ప్రతిష్టాత్మకమైన నౌకాదళ పిఎఫ్ఆర్ మిలాన్ కార్యక్రమాలకు విశాఖ నగరం వేదిక కానుంది. సోమవారం జరగనున్న ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూకి రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సహా ఇద్దరు కేంద్ర మంత్రులు, పలువురు ప్రతినిధులు హాజరవుతున్నారు. రాష్టపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ రానున్నారు. రాష్టపతి పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సహా ఉన్నత స్థాయి అధికారులు అంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పలు దేశాల నుంచి యుద్ద నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఇప్పటికే రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. ఫ్లీట్ రివ్యూ మిలాన్ కారణంగా నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అయితే రాష్ట్రపతి రాక సందర్భంగా పండుగ వాతావరణం అయితే నెలకొంది. దీనికి ప్రధానంగా మనం చూసుకుంటే రెండు అంశాలు, అంటే ఒకే విషయంలో, ఒకటి ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, రెండు మిలాన్. మిలాన్ మీన్స్ ఏంటంటే బహుపాక్షిక నౌకాదళ విన్యాసాలు. ఈ రెండే అంశాల దృష్ట్యా కూడా విశాఖపట్నం అంతా కూడా రంగులమయమైంది. ఇప్పటికే 40 కోట్ల రూపాయల ఖర్చుతో అయితే యుద్ధ ప్రాతిపదికన జిల్లా కలెక్టర్ అయితే పనులన్నీ పూర్తి వేగవంతం చేస్తున్నారు. అయితే రేపు జరగబోయే ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు ఈ రోజు సాయంత్రం 5:35 ఐఎన్ఎస్ జాగాలో మన ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వస్తూ ఉన్నారు. ఈయనకి వెల్కమ్ చెప్పేందుకు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు కూడా, అంటే తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ విశ్వజిత్ దాస్ గుప్తా ఇద్దరు కూడా రాష్ట్రపతికి వెల్కమ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రపతితో పాటు కూడా రాజ్నాథ్ సింగ్, మరొక ఇద్దరు మంత్రులు, అలాగే గవర్నర్, అంటే మన ఏపీ గవర్నర్ తో పాటు అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే రాష్ట్రపతి కోసం మనం ప్రధానంగా చూసుకుంటే 5:35 దిగిన వెంటనే ఆయన నేవీలో ఉండే చోలా సూట్ అనే గెస్ట్ హౌస్ చేరుకుంటే అక్కడ రెస్ట్ తీసుకుంటారు. రేపు ఉదయాన్నే, అంటే ఈ నైట్ హాల్ అక్కడ తీసుకుంటారు. రేపు ఉదయాన్నే జరగబోయే, అంటే ఏదైతే విన్యాసం ఫ్లీట్ రివ్యూ ఉందో, ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, దాన్ని జెట్టి నెంబర్ 14 నుంచి కూడా దాన్ని వీక్షిస్తారు. ఆయనతో పాటు కూడా రాజ్నాథ్ సింగ్ కూడా వీక్షించే అవకాశం ఉంది. అక్కడ నుంచి ఉదయం 9 గంటల నుంచి 11:50 వరకు కూడా అక్కడే వీక్షిస్తారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్లేస్ చోలా సూట్కి వెళ్ళిపోతారు. ఎల్లుండి ఉదయం ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో సుమారు, ఇంటర్నేషనల్ స్థాయిలో 30 మంది వస్తున్నారు. నేషనల్ డెలిగేట్స్ అయితే 225 మంది వరకు వస్తూ ఉన్నారు. ఇక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. గత నెల రోజులుగా కూడా సిపి పోలీస్, అంటే మనీష్ కుమార్ సిన్హా, జిల్లా కలెక్టర్ వీళ్ళ సారథ్యంలో కూడా సమీక్ష నిర్వహించడం, ఎప్పటికప్పుడు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం, 40 కోట్ల రూపాయల ఖర్చుతో సుందరీకరణంగా రంగులు వేయడం, అంటే అలాగే 6,000 మంది పోలీసులతో పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రత, బీచ్ రోడ్ అయితే పూర్తిగా కూడా, అంటే అలానే గతంలో మన రీసెంట్ గా ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేయడం వల్ల చాలా మంది ఈ నేపథ్యంలో పోలీసులు ఈసారి ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు తీసుకోవట్లేదు, అయితే తీసుకొని అయితే ఉన్నారు. ఇక ఈ ఫ్లీట్ రివ్యూ అనేది రేపు పూర్తి అయిపోయినప్పుడు కూడా 22వ తేదీ వరకు కూడా ప్రజలకి వీక్షించేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దీనికి 50,000 మంది వరకు రేపు వీక్షిస్తారని ఒక అంచనా, అధికారులు అయితే ఒక అంచనాకు వస్తున్నారు. ఇకపోతే ఈ బహుపాక్షిక నౌకా విన్యాసాలు ఏవైతే ఉన్నాయో మిలాన్, ఇవైతే 25వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు జరగనున్నాయి. దీనిలో మనం చూసుకున్నట్లయితే 2016 నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ మిలాన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా మన కోవిడ్ నేపథ్యంలో 2020లో చేయలేకపోయి 2022లో విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 60 యుద్ధ నౌకలు, 57 యుద్ధ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. దీనిలో ఏంటంటే మనకి ఉన్న మిత్రదేశాలు ఏవైతే ఉన్నాయో, మిత్రదేశాలన్నీ కూడా వారం రోజుల పాటు కూడా ఇక్కడ విన్యాసాలు చేయడం, వాళ్ళు మనం కూడా ఎంటర్టైన్మెంట్ షేర్ చేసుకోవడం, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, సముద్రం మీద శత్రు దేశాలను ఎలా ఎదుర్కోవాలి, సముద్ర తీరంలో ఎలా పటిష్టత ఏర్పాటు చేసుకోవాలి, సముద్రంలో ఇంకా బలం ఎంత చేకూర్చుకోవాలి అని మన మిత్ర దేశాలన్నీ కూడా ఒక సమీక్ష నిర్వహించుకుని ఈ వారం రోజులు కూడా జరుపుతూ ఉంటాయి. అలాగే అంటే యుద్ధాలు వచ్చే సమయంలో ఎలా ఎదుర్కోవాలి, వాటి యొక్క విన్యాసాలు, అంటే పక్క దేశాల్లో ఉన్న షేరింగ్, పక్క మన మిత్ర దేశాల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మనకి ఇవ్వడం, మన తాలూకా షేరింగ్ వాళ్ళు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇది చాలా పటిష్టం, అంటే ప్రపంచ దేశాలకి భారతదేశం యొక్క ఉనికిని చాటి చెప్పేందుకు ఈ మిలాన్ ఎంతగానో తోడ్పడుతూ ఉంటది. అయితే ఇంకా మరో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కనుక మిలాన్ సందర్భంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు, నేవీ సిబ్బంది, నేవీతో పాటు కోస్ట్ గార్డ్,
అంటే కొన్ని ఉంటూ ఉంటాయి. ఒకటి కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ తదితర అన్ని కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో ఈ ఫ్లీట్ రేసింగ్ మిలాన్ నేపథ్యంలో అక్కడ దారి పొడవునా ఉన్న సుమారు కొన్ని పరిశ్రమలను కూడా నిన్న రేపు సాయంత్రం వరకు కూడా మూసేయాలని కూడా జిల్లా కలెక్టర్ కూడా చెప్పి ఉన్నారు. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దేశ ఔన్నత్యాన్ని, దేశ గొప్పతనాన్ని, దేశ సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఈ ఫ్లీట్ రివ్యూ, ఈ మిలాన్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి సార్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నర్సాపురం రోడ్ షోలో భాగంగా పవన్